నంది కుట్కూర్ అనేది ఒక ఆక్రమణకు గురైపోతుంది కదా మరి మొత్తం ఎక్కడ చూసినా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే ఒకటి నడుస్తుంది ఎట్లా ఇప్పుడు మీ సోషల్ మీడియా అనేది అవునా మాకు తెలిసి సోషల్ మీడియాలో జరుగుతుంది తప్ప ఓకే ఇక్కడ ఏం జరుగుతలేదు ఓకే 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 మీరు ఏంటి అంత సింపుల్ గా చెప్పారు మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో మీరు 3000 కోట్లు సంపాదించారు అని చెప్తున్నాడు వాస్తవంగా తెలియ తక్కువతనము ఓకే తెలియంతనము ఓకే తప్పక ఇంకోటి కాదు ఇది ఓకే నేను ఇలాంటి వ్యాపారమే చేయను ఇలాంటి కాంట్రాక్ట్ పనే చేయను నేను ఎట్లా కోట్లు సంపాదిస్తా తెలుసుకోవాలి కదా సరే నేను మామూలు ఏదో కాంట్రాక్ట్లో లేకుంటే గవర్నమెంట్లో పైరోజు చేసుకుంటున్నాను నేను దిగిదేవన్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారిని 5 ఏళ్ళు తప్ప టోటల్గా నేను ప్రతిపక్షంలో ఉన్నా అవును అవును 99 నేను నిలవన్నా అవును ఓడిపోయినా ప్రతిపక్షం 2004 గెలిచినాం అధికారంలో ఉన్నాం నేను జైలు అవును నేను బేడీ తీసుకోవడం లోపలికి రావడం సరిపోయింది అవును పెరోలు విరోలు వివి మెర్సీ కృష్ణ జీవనే అవును సో ఆ టైం అయిపోయింది 9లో నేను టికెటే తీసుకోలే అవును పార్టీ కోసం ఉన్నాం సరే రాజశేఖర్ గారు బతుకుంటే మాకు ఏదైనా మంచి వస్తే ఇచ్చేవాడు అనుకోకుండా అకాల మరణం చెందడం వల్ల ఎంపీకి ఏదో పోటీ చేద్దాం అనుకున్నారు కదా నంద్యాల ఓకే అప్పుడు అడగలేదు అప్పుడు లేదు అప్పుడు అడగలేదు అలాగే అప్పుడు మంచి క్యాండిడేట్ ఎస్వీడ్ గారు మంచి క్యాండిడేట్ ఉన్నారు అప్పుడు ఓకే సో మనకు సిట్టింగ్ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి మనం అటువంటి ఆలోచన లేదు మనం అడగలేదు కూడా ఓకే రాజశేఖర్ గారి మీద నమ్మకం మనకు కాబట్టి సీఎం మళ్ళీ అయితే కూడా మనకి ఏదో పోస్ట్ ఎమ్మెల్సీ ఇస్తాడనే నమ్మకం మనకు ఉండింది రాజశేఖర్ గారు 2-3 నెలలు బతుకుంటే కూడా మన పోస్టులో ఫిల్అప్ అయ్యేవాళ్ళం అయిపోయారు అది 2వ తేదీ కాకుండా ఆయన ఒక నెల బతుకుంటే కూడా మేము 10వ తారీఖు పోస్ట్ ఫిల్అప్ అయ్యేది 2వ తేదీ యాక్సిడెంట్ కావడం మన కర్మ అంతే అందరికీ పెద్ద దిగ్గా ఆయన కోల్పోవడం మా అందరి కొన్ని భవిష్యత్తుకు దెబ్బనేది సరే ఆ కుటుంబంకు మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం మన సాయశక్తిలో మనకు రాజశేఖర్ ఏదో చేశాడు అని రాష్ట్రంలో అనుకుంటుంటే నేను ఆ కుటుంబానికి చేయకపోతే బాగోదు అనే ఉద్దేశంతో నా సాయశక్తిలో నేను ఎంటో ఉన్నా ఆయన వద్దనుకునే తర్వాత నేను పక్కకు వచ్చి సార్ ఆర్థర్ గారే స్వయంగా ఇక నాకు రాజకీయాలే వద్దు నేను వెళ్ళిపోతా అనే స్థాయిలో నడుస్తుంది అక్కడ మీరు సోషల్ మీడియాని బ్లేమ్ చేస్తున్నారు నువ్వు సోషల్ మీడియాని కాదు నేను ఆర్థర్ని తక్కువ సిద్ధార్థ ఎక్కువ నేను అంట మాట్లాడాల్సిన పని లేదు అక్కడ అవగాహన లోపం ఓకే కొట్టి పార్టీలు ఉన్నారు వాళ్ళిద్దరి మీద సమయం కూర్చోవాలి కుదరడం లేదు కుదరనప్పుడు ఒక పార్లమెంట్ మెంబర్ను ఓర్ను కూర్చోబెట్టి వాళ్ళు సెట్ చేసి ఒక సమయం పెట్టి కూర్చోబెట్టాలి ఈయనంత వీడు వాళ్ళంత కూడా తిరుగుతుంటే ఎట్లుంటుంది అదే సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకోవడం తిరగడం అదే నేను చెప్పేది సోషల్ మీడియాని ఎందుకు పోతాయంటే ఇట్లాంటి పొరపాటు చేయడం మళ్ళీ ఓకే ఇప్పుడు ఎవరంతా వాళ్ళు పోవడము 4 ఫోటోలు తీసుకోవడము సోషల్ మీడియా పెట్టుకోవడము దానికి ఒక యాంకర్ పెట్టి మ్యాటర్ చెప్పేయడము మీరు చెప్పేది వాళ్ళ దాన్ని యాంకర్ చెప్తుంటారు మ్యాటర్ ఇక నాదంతా ఎవరైనా అంతే అది నీవు ఏదైనా చెప్పాలనుకుంటున్నావు నేను నందికొట్టు రీచ్ చేయాలనుకుంటున్నా లేదు నాకు ఆర్థర్ సరిపోతుంది ఆర్థం మీద అనుకుంటున్నా లేదు నందికొట్టు నేను డెవలప్ చేయాలనుకుంటున్నా ఈ విధంగా నేను ముఖ్యమంత్రితో ఫైట్ చేస్తే ఏం మాట్లాడు నువ్వంతకు నువ్వే కొట్టిచ్చేది నువ్వంతకు నువ్వే కొట్టిచ్చేది మళ్ళీ ఎవడన్నా వస్తే నేను కార్యకర్తల మీదకి వస్తే అంత చూస్తా అనేది మీ బెందైన మనసులు నువ్వే కొట్టేసి మీ ఊరు అది ఏకఛత్రాధిపత్యంగా ఉన్న ఊరు ఒకటే కుటుంబం ఏంటంటే ఉంది ఆ ఊరు మీ పెద్దనాయన తరపు నామినేషన్ ఇస్తాను ఇంటి మీద పోయి కొట్టింగ్ కూడా చేసి ఈరోజు మళ్ళీ వచ్చి ఎవరైనా వచ్చి నేను అంత చూస్తా అంటే ప్రభుత్వం ఉందా లేదా అంటే ఎవడంతా కూడా అంత చూసుకుంటూ పోవడమేనా వాళ్ళని కంట్రోల్ చేసే ఆలోచన ఉందా లేదా అవన్నీ ఇట్లా మాట్లాడాలి కంట్రోల్ చేయాలి కదా చేయలేకపోతున్నప్పుడు ఏంది ప్రభుత్వంలో వైఫల్యమేనా వాళ్ళని ఎవరి సొత్తు ఇది కాదు పబ్లిక్ వాడు ఓటు వేయాలనుకున్న రోజు ఎవరికి ఓటు వేస్తాడో వాడికి తప్ప ఇంట్లో భార్యకు చెప్పడు భార్య ఎవరికి వేసిందో మౌనికి చెప్పదు చెప్పదా అటువంటి కాలం వచ్చింది ఎవరిది ఏది కాదు ఇది అంటే కాదు సార్ ఇప్పుడు వాళ్ళ పెద్ద ఆయనే తట్టుకోలేక శ్రీశైలం వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు శ్రీశైలం నియోజకవర్గం మీద ఉన్నారు ఆయన ఇప్పుడు ఆలోచనలు అండి ఇది 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్ అవును ఎవరు ఎలక్షన్ ఎవరు నిలబడతారో కూడా ఎవరికి తెలియదు ఓకే ఈ ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీ అయితే ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది అవును ప్రాంతీయ పార్టీల సిస్టమ్ ఏంది ఏం లేదు ఎథిక్స్ ఉన్న వాళ్ళకి లేదు డబ్బు ఉన్న ఉంది ఎవరు దుడ్లు తీసుకోవచ్చు టికెట్కి డబ్బులు పెడితే అని ఇస్తున్నారు అది రేపు మాకైనా అన్యాయం జరగవచ్చు ఇంకొకరికైనా అన్యాయం జరగవచ్చు ఇంకొకరికైనా జరగవచ్చు ఈ ప్రాంతీయ పార్టీలో ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు టికెట్ ఇస్తారప్ప ఎథిక్స్ ఉండి పబ్లిక్ సర్వీస్ చేసే వాళ్ళకి రావు ఎవరో రేర్ వాళ్ళకి డబ్బు చోటు దొరకకపోతే ఎవరు బలిపోదు చేస్తారు ఇచ్చి అంతే అంతే సో సిద్ధార్థ రెడ్డి చెప్పినప్పుడు మళ్ళీ మీకు 3000 కోట్లు ఉన్నాయి నెక్స్ట్ మీరు పెట్టుకుంటారుగా నెక్స్ట్ తెచ్చి అన్ని చూపిస్తే తీసుకుంటాను
నేను తెలియంతన అప్పులని తెలియనిరా తెలియంతనం కాబట్టి మనం అప్పులను విమర్శించాల్సిన కానీ అప్పులను అనాల్సిన కానీ నాకు లేదు. ఏదో మమ్మల్ని అంటుంటే ఇళ్ళు కాకలేస్తారంట అది వాళ్ళు ఎవరు చెప్పినారు వాళ్ళంటే తెలియ వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళ చాలా సార్లు చెప్పాము మేము అప్పులకి నేను గురించి మాట్లాడొద్దని కూడా గట్టడం గురించి ఎవరిని మాట్లాడినా ఒప్పుకోరు అని కూడా చెప్పినామన్నా అయినా మాట్లాడుతున్నాడు అంటున్నారు. అది అప్పులని తెలియాలి మనకే అవసరం లేదు. నిజం నిలకడ తెలుస్తుంది నీ ఎక్కడ ఉండగా లేదనేది. సో ఇక్కడ ఇప్పుడు అక్కడ మీ ఇంకా మీరు మీ హోల్డ్ ఉంది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ పోతాను అక్కడ ఎంతసేపు ఉన్నా హోల్డ్ ఇద్దరు తప్ప బయట రాజశేఖర్ రెడ్డిదా గౌరంగ్ రెడ్డిదా అంతే. మేము ఇద్దరం దిగిన రోజు మళ్ళీ అది వాళ్ళ కంట్రోల్లో మా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అంతే. ఇవి వల్ల ఇవి మధ్యలో ఉన్న ఎవరు వారు ఎందుకు ఎస్సీ కాన్ఫరెన్స్లో గొడవ ఉండకూడదు ప్రశాంతంగా ఉండదు అని చెప్పేసి వదిలేసాను. అవును వాళ్ళ వరకు అని వాళ్ళకు ఉంటుంది ఆయన వరకు నా వరకు నాకు ఉంటుంది. ఈ మధ్యన వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆడున్నాళ్ళు అట్లే ఉంటారు అట్లా పోతారు. వల్ల మొన్న పంచాయతీ ఎన్నికలప్పుడు మొన్న కొంచెం గొడవ స్టార్ట్ అయింది కూడా అనుకో మొన్న అంటే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అంటే కరోనా వచ్చి ఆగిపోయింది కానీ లేదంటే పెద్ద గొడవే జరగాల్సిన పరిస్థితి ఉండే అక్కడ. లేదు లేదు గొడవలేదు ఎవరంతా కొన్నా వాళ్ళు కొట్లాడుకున్నారు అంతే. అదే అదే నాకు టికెట్లు నాకు టికెట్ నా వానికి టికెట్ బీఫామ్ నాగవానికి బీఫామ్ అని చెప్పేసి అదే అంటే రెండు వర్గాలు కొట్టుకునే అదే అది అది పొరపాటు కలపండి వాళ్ళిద్దరిని అని చెప్తున్నాను. వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టుకుంటే ఓ వర్గము గ్రూప్ లిమిట్ అవుతుంది. అంటే రెండు గుంపులు మూడు గుంపులు అయినాయి వాళ్ళవి మూడు అయినాయి అంటున్నారు నాకు కూడా తెలియదు. మాదంటే మాకు ఒకటి ఉంటుంది కదా సిస్టమ్ అనేది మనం చేస్తున్నాడు నేను చేస్తున్నా తర్వాత క్వశ్చన్ ఒక గుంపు అనేది ఒకటే ఉంటుంది కదా అట్లా వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ సమయం లోపం లేకుండా కలిపితే వాళ్ళకి బాగుంటుంది పార్టీకి బాగుంటుంది అట్లే కొట్టుకుంటూ పోతే ఇన్నాళ్ళు ఉంటుంది ఈ పార్టీలో. సరే ఫైనల్గా మీ మీ పరిస్థితి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి 2024 మిమ్మల్ని ఎక్కడ చూస్తాం మేము ఏ పార్టీయా ఏ నియోజకవర్గమా ఎలా చూస్తాం మిమ్మల్ని? ప్రస్తుతం అయితే పాండ్యం నియోజకవర్గమే తెలుగుదేశం పార్టీ దాని గురించి ఆలోచన లేదు. అంటే ఆ రోజుతే మరి చరితమ్మ చేస్తారా మీరు చేస్తారా? చరితమ్మనే మీరు మామూలుగానే సర్వీస్ చేస్తాం అంతే. ఒకవేళ నియోజకవర్గాలు పెంచితే అప్పుడు అలా చేస్తాం అటు నందిద్దరం నిలబడతాం అటు వెళ్ళిపోతారా నంది కొట్టుకు నియోజకవర్గాలు డిలిమిటేషన్ నియోజకవర్గాలు పెడితే అప్పుడు ఇద్దరం నిలబడే అవకాశం ఉంది ఇద్దరం నిలబడతాం. సో మీరు అంటే మిమ్మల్ని అప్పుడు 99 కదా 99 కదా మీరు 99 కంటెస్ట్ చేశాను అప్పటి నుంచి ఇంకా మీరు ఎలా ఎదురు చూస్తున్నారు మీ అవకాశం? నేను లాస్ట్ టైం ఎమ్మెల్సీ చేశా కదా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ చేశాను తెలుగుదేశం రూలింగ్లో ఉన్నప్పుడు వైసీపీ తరఫున 5 మంది ఎమ్మెల్యేలు మారినా కూడా 450 మంది అవతలకి పోయినా కూడా గెలిచారు ఓడిపోయా 62 ఓట్లతో అదే అంటున్నా 62తో ఓడిపోయినా గెలిపోవటం సహజం కాదు ఇరా రైట్ ఇనామ్నాస్ ఇచ్చేటప్పుడు వద్దు అని చెప్పి పోటీ చేసిన ఓకే 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 ఇనామ్నాస్ ఇస్తున్నాము వద్దు పోటీ పెడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి నేను పోటీ నిలబడ్డాను 62 ఓట్లతో ఓడిపోయాను. వాళ్ళు అప్పుడే అన్నారు ఏమాత్రం కన్ను మూసుకుంటే వెళ్ళిపోదు మేము అని వాళ్ళు కన్ను తీసుకుని డబ్బులు ఎక్కువ వంచుకుంటే అంతే డబ్బు ఉందని రాజ్యం చెప్తున్నా కదా. మీరు వంచలేదు ఇక మన పార్టీ తరఫున ఉండాలని నాకు ఇష్టం. ఒక పార్టీలు ఉంటే ఆ పార్టీకి న్యాయం చేయాలి. 2024లో మీరు ఎమ్మెల్యే చట్టసభలో చూడాలి మిమ్మల్ని అది నా కోరిక. అవకాశం ఇస్తే దేవుడు అవకాశం ఇస్తే చేద్దాం. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా అంటే అసలే కర్నూలు నిండా కరోనానే ఇప్పుడు ఎట్లా కరోనాకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? బాగానే ఉందా కరోనా అనేది వస్తుంది అంటే కర్నూలులో మాక్సిమం ములస కూలీలు పోయి బయటకు పోయి పనులు చేసి వచ్చిన తర్వాత కొద్దిగా పెరుగుతూ వస్తుంది బాగా విపరీతంగా. అలాగనే ప్రజలు ఎవరికి ప్రాబ్లం అనిపించినా వచ్చి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకుని అవి జరుగుతూ అడ్మిట్ అవుతూ ఉన్నారు బాగా వస్తుంది. అయినా కూడా ఇది ఒక రకమైన వ్యాధి ఎవరికి వస్తుంది ఎవరు రాలు అనేది కూడా చెప్పలేదు కాబట్టి ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉండాలా అంతే. మేజర్గా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే రోగం అనేది దూరం ఉంటుంది అది నాకు తెలిసి అది మెయింటైన్ చేస్తే మంచిది అని చెప్పేసి అందరు నాకు చెప్తూ ఉంటాను. సరే మనకు స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది అయ్యి చాలా వరకు పబ్లిక్ లేబర్కు పనులు లేక అవి లేకపోతే మా వాళ్ళు కొన్ని రోజులు అన్నదానం చేయడం జరిగింది కొన్ని చోట్ల కూరగాయలు వంచడం జరిగింది సరుకులు వంచడం జరిగింది ఇంటిళ్ళకు బాగా గ్యాదర్ చేసాం. పండగప్పుడు రంజాన్ పండగప్పుడు కొన్ని ముస్లిం ఏరియాలు మసీదులకు మీరే ఇచ్చుకోండి అని మనం శక్తి కొద్ది మా వాళ్ళు చాలా మంది హెల్ప్ చేస్తూ వచ్చినారు అందరం చేసినాము. ఇబ్బందికి పడకుండా మా వాళ్ళకి ఎక్కడైనా అవకాశం ఉంటే సాయం చేస్తూ పోయినాం మన శక్తి కొద్ది చేస్తూ వచ్చినాం. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా విలువైన సమయం కేటాయించారు మాకు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో ద గ్రేట్ గౌరవ్ వెంకటరెడ్డి గారితో బిఎస్ టాక్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో సార్.
మేడం యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6600కే మీకు అర్థమవుతుందా?